స్వామి వివేకానంద 159th బర్త్డే యానివర్సరీ తరఫున కేవీ సొసైటీ కాలేజ్లో మనకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. దాంట్లో దాదాపు 25 మంది బ్లడ్లు ఇచ్చారు. దాదాపు దాంట్లో చాలామంది పిల్లలు ఉన్నారు, ఎక్కువ 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, 45 కేజీలు పైన ఉన్న వాళ్ళు, వాళ్ళతో బ్లడ్ తీసుకున్నాం మనము. దీంట్లో సార్ శ్రీనాథ్ రెడ్డి సార్, వాళ్ళ ప్రిన్సిపల్ సార్ సార్ కూడా ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చారు. మేము చాలా హర్షించామన్నమాట దీని గురించి. అక్కడ మామూలుగా అయితే పిల్లలు కౌన్సిల్ చేశాం ఫస్ట్, మేము మాట్లాడాము బ్లడ్ ఎందుకు ఇవ్వాలి, ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు, లాభాలేంటి అని మాట్లాడితే చెప్పామన్నమాట. బ్లడ్ ఇస్తే బీపీ రాదు, షుగర్ రాదు, అధిక బరువు ఉండదు, మళ్ళీ ఆ ఒక బ్లడ్ని మనము దాదాపు 4 వాడచ్చు అని చెప్పాము. గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్ళకు, మళ్ళీ బర్న్స్ పేషెంట్స్కు, డెంగ్యూ పేషెంట్లకు, ఇట్లా అందరికీ రకరకాలుగా వాడుకోవచ్చు. ఒక బ్లడ్ని 4 వాడచ్చు అని చెప్పాము మనము 4 భాగాలు చేసి. సో అందులో పిల్లలు దాంట్లో ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాము, వాళ్ళని అభినందించాము. మేము పిల్లలకు చెప్పాము బ్లడ్ ఇస్తే మంచిది నాయన, 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు అని చెప్పాము. 25 యూనిట్లు బ్లడ్లు రావడం కూడా ఈరోజు మాకు చాలా గర్వంగానే ఉంది.